తెలుగుదేశం పార్టీది వంకరబుద్దని వంకరబుద్దితో ఆలోచించడం ఆ పార్టీ నాయకులకు చెల్లిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. దేవంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారని అప్పటి నుంచి ఆ పార్టీ పరిస్థితి దిగజారిందన్నారు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ దివంగత రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాలు ఆశయాల కోసం ఏర్పాటైందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ఉన్నంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రమేష్ కుమార్ ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నారన్నారు. గతంలో టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఓ లెటర్తో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా ఆపిన ఆయన నేడు ఎన్నికల కోసం ఎందుకు ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీ సన్నల్లో ఈసీ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో అత్యంత అట్టహాసంగా అమ్మఒడి కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. ఈ దశలో నెల్లూరు జిల్లాలో కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కొందరు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తారని బడులు, చర్చిలు, మందిరాల వద్ద జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నామినేషన్ల ప్రక్రియలాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు ఈ జరుపుకున్న తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలి. ఎందుకు అవి వదిలేసి పక్కన పెట్టి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తీసుకురావాలనుకున్నాడు? ఎవరు ఎజెండా కోసం ఆయన పనిచేస్తున్నాడో అర్థం కావట్లా. అంటే రేపు తిరుపతి బై ఎలక్షన్ రాబోతోంది. ఈ తిరుపతి బై ఎలక్షన్లో వస్తే 3వ స్థానానికో 4వ స్థానానికో కానీ ఒక తెలుగుదేశం పార్టీ పడిపోతే, తర్వాత కానీ ఎన్నికలు జరిగితే ఇంకా ఈ పార్టీ అనేది ఉండదేమో. కాబట్టి పంచాయతీ ఎన్నికలు వస్తే ఏదో చీలికలో, ఎందుకంటే సింబల్ లేకుండా జరుగుతాయి, చీలికలో లేకుండా జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఏదో లబ్ధి పొంద ఇట్లా అంటే ఒక నీచమైన ఆలోచన. ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మొదలవ్వాలి కదా. కానీ నిజంగా కూడా ఇఫ్ యూ వాంట్స్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ అ ఫెయిర్ మేనర్ అనుకుంటే ఎక్కడ ఆపాడు అక్కడ చేసి ఉండాలి ఎలక్షన్స్. ఆ పని ప్రక్రియ చేయాలి. అది పక్కన పెడితే భారతదేశం అంతా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇట్స్ అ డ్రై రన్ జరిగింది. ఇట్ కొంచెం బిగ్ మ్యాసివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. దానికి సంబంధించి కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన పోయి ఇంకో కోర్టుకి ఆయన ఎన్ని ఇది చేసినా కూడా తప్పకుండా కోర్టులో తప్పకుండా నిర్ణయించిన తీర్పే మళ్ళీ కూడా వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి కోసమైనా, కనీసం ఇప్పటికైనా ఒక వ్యక్తి కోసం, అజెండా కోసం పనిచేస్తూ నిజంగా ఒక ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్లాంటి వ్యక్తి ఎన్నికలు జరిగేటప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ అంటే ఏ విధంగా ఫెయిర్గా జరుగుతాయనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి రేపు మళ్ళీ ఎలక్షన్ ఆయన పరిధిలో తీసుకుంటే ఇంక ఎంత ఫెయిర్గా జరుగుతాడు ఎలక్షన్స్ అనేది కూడా రాష్ట్ర ప్రజలను కూడా అందరికీ అర్థమవుతూ ఉంది. సో ఏదో పోయే లోపల నేను ఒక పార్టీకి ఫేవర్ చేయాలా, ఒక వ్యక్తి వెనక నడుస్తాను, ఒక వ్యక్తి డైరెక్షన్లో నడుస్తాను. ఎందుకంటే అందరికీ కూడా తెలుసు ఎలక్షన్స్ ఆపినప్పుడు ఏ ఆఫీస్లో నుంచి లెటర్ వచ్చింది అనేది, ఏ ఆఫీస్లో నుంచి లెటర్ వచ్చిందే, ఏ ఆఫీస్లో నుంచి డైరెక్షన్స్ వస్తే ఏ ఆఫీస్లో నుంచి లెటర్ ఇచ్చాడని అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఆఫీస్లో నుంచి పనిచేస్తున్నాడు, అదే పార్టీ డైరెక్షన్లో నుంచి పనిచేస్తున్నాడు.